బిస్కెట్ ఎందుకే చెల్లి? అమ్మ దగ్గర నేను బిస్కెట్ పూడకేసిన, అమ్మ దగ్గర నేను దెబ్బలు తిన్నా, ఇకెందుకు బిస్కెట్ పూడ వేయాలి? ఒకటే ఇస్తా సరే. మర్యాదగా బిస్కెట్ పొడి ఇస్తారయ్యారా? కోపంతో నిచ్చుడు తెలుసా, భయంతో నిచ్చుడు తెలుసు, తెలుసుకుంటే ఇచ్చే తెలుసు, నవ్వుకుంటే ఇచ్చుడు, కానీ మర్యాదతో నేను ఎవరో తెలుసా? చూస్తే కనిపిస్తలేదా? గుండెను లెక్కలు ఉన్నావు అని చెప్పినా, నువ్వు గుండెను లెక్కుంటావని చూడు గున్నంకులు, ఇది వాళ్ళ మమ్మీ దగ్గర దెబ్బలు తిని బిస్కెట్ ప్యాకెట్ కోసం డబ్బులు తెచ్చుకుంది, కాబట్టి ఇది బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వదు. ఖాళీ చేతితో చేతులతో పోయే ప్రసక్త లేదు. మీ దగ్గర బిస్కెట్ కూడా తీసుకోకపోతే నా ఈగో ఒప్పుకోదు. నేను చెప్పిన కదా గున్నంకులు, ఈ బిస్కెట్ ప్యాకెట్ ఇయ్యది. సరే సగం పొడి చెల్లిగా, సగం పొడి ఇంటికో, సగం పూడగా సగం బిస్కెట్ కూడా ఇయ్య. తీసుకోకపోతే నా ఈగో ఒప్పుకోదు. నీకు బిస్కెట్ ఇస్తే నా ఈగో ఒప్పుకోదు. చూడు పిల్లలు, నేను ఖాళీ చేతులు పోతున్నా అనుకుంటున్నామో, నేను మళ్ళీ వస్తా, మళ్ళీ మళ్ళీ వస్తా, మీ దగ్గర తీసుకునేదాకా వస్తా. ఎప్పుడు కాదు. చూడు పిల్లలు, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గడ్డ ఉంటుంది మళ్ళీ ఉన్నది.